సో మీరు డిగ్రీ థర్డ్ ఇయర్లో ఎగ్జామ్స్ రెగ్యులర్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, ఆ ఇయర్ కూడా కౌంట్ ఉంటుంది. 3 ఇయర్స్ అయిపోయింది అన్నట్టు అక్కడితో. మళ్ళీ మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే 2-3 ఇయర్స్ లోపు కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు 6th ఇయర్కి వెళ్తారు కదా, అప్పటి నుంచి మీకు ఫైన్ అయితే అమౌంట్ ఉండొచ్చు. ఫైన్ అమౌంట్ చాలా భయంకరంగా కూడా ఉండొచ్చు. ఒక్కొక్క సబ్జెక్ట్కి 10,000 రూపీస్ అంటే చాలా ఎక్కువ అమౌంట్ అది. ఒకవేళ మీకు 10 సబ్జెక్టులు ఉంటే 1 లాక్ కూడా పేమెంట్ చేసి మరీ ఎగ్జామ్స్ రాయాల్సింది ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లు వస్తాయి కాబట్టి మీరు వెంట వెంటనే సబ్జెక్టులు అయితే క్లియర్ చేయండి. ఇలాంటి చేంజెస్ అనేవి మేము చేస్తున్నాం అని మన ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ రామ్మోహన్ రావు సార్ అయితే చెప్తున్నారు అన్నట్టు. సో డిగ్రీలో ప్రతి ఒక్కటి మీకు తెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో అయితే డిగ్రీలో చేంజెస్ అయితే చేస్తున్నారు. డిగ్రీ 1st ఇయర్లో ఆపేస్తే సర్టిఫికెట్ కోర్స్ అంట, ఒకవేళ 2 ఇయర్స్లో ఆపేస్తే డిప్లొమా, 3rd ఇయర్ 3 ఇయర్స్లో ఆపేస్తే డిగ్రీ, 4th ఇయర్ ఒకవేళ 4th ఇయర్ కంప్లీట్ చేస్తే మీకు డిగ్రీ హానర్స్ అని ఇంపార్టెంట్ అన్నట్టు. ఇంపార్టెంట్ మేమో 4th ఇయర్లో అయితే మీకు వస్తుంది అన్నట్టు. వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉండొచ్చు. ప్రధానం అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు కదా, ప్రధానం అంటే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇక్కడైతే ఈ విధంగా ఉన్నది. డిగ్రీ అయితే మనం 1st ఇయర్లో ఆపొచ్చో లేదో తెలియదు, 2nd ఇయర్లో కూడా ఆపొచ్చో లేదో చెప్పలేము, 3rd ఇయర్లో కూడా చెప్పలేము, ఒకవేళ 4th ఇయర్లో కూడా ఆపొచ్చో లేదో కూడా క్లియర్గా అయితే చెప్పలేము. కానీ ఇక్కడ 1st ఇయర్లో ఆపేస్తే అని చూపిస్తున్నందుకే నేను చెప్తున్నాను. 1st ఇయర్లో ఆపేస్తే ఈ బెనిఫిట్ ఉండొచ్చు, 2nd ఇయర్లో ఆపేస్తే ఈ బెనిఫిట్ ఉండొచ్చు, 3rd ఇయర్లో ఆపేస్తే ఈ బెనిఫిట్ ఉండొచ్చు. ఒకవేళ మీరు 4 ఇయర్స్ కంప్లీట్ చేస్తే చాలా పెద్ద బెనిఫిటే ఉంటుంది. డిగ్రీ హానర్స్ మేమో అయితే మీరు రిసీవ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. మీరు డిగ్రీ ఎటు తిరిగి చదువుతున్నప్పుడే క్లియర్ చేసుకోండి. ఒకవేళ మీకు బ్యాక్లాగ్స్ ఉంటే డిగ్రీ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ లోపు అన్ని సబ్జెక్టులు క్లియర్ అయితే చేసుకోండి. అమౌంట్ అయితే చాలా భయంకరంగా అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.